చేయి గుర్తు అయిపోయమ్మా, చేయి గుర్తు చేస్తే మీకు మంచిగా ఉంటుంది. నేను గతంలో ఏం కటింగ్ ఏడిపోయినా, ఈసారి మళ్ళీ మాట్లాడి గెలిచినటువంటి వ్యక్తులు ఈ రోజు వరకు స్థానిక ఎన్నికల్లో రాష్ట్రంలో గెలిచినటువంటి వ్యక్తులు ఇంతవరకు కూడా సామాన్యుల సమస్యలు కానీ రైతుల సమస్యలు కానీ ఎవరి సమస్యలు పట్టుకోకుండా ఇది ఫామ్ హౌస్లో ఉంటారు, ఏసీలో ఉంటారు. కాబట్టి ప్రతిపక్షం కూడా గట్టిగా ఉండాలంటే మరి కాంగ్రెస్ గట్టిగా ఉంటేనే, స్థానిక సంస్థలో కానీ అన్ని సంస్థలు కానీ స్థానికంగా ఉంటేనే మరి ప్రజలకు న్యాయం జరిగే అవకాశం ఉంటే ఎక్కువ ఉంటుంది. కాబట్టి మీరు కంపల్సరీ ఇక గ్రామాల్లో అనేక మంది కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడానికి అందరూ సిద్ధంగా వస్తున్నారు. మరి మీరు కూడా ఓటు కంపల్సరీ వేయాలి. రాచరిక పరిపాలన నడుస్తుంది మొత్తం రాష్ట్రంలో, ఏ దిక్కు లేకుండా విపరీతమైన దిక్కు లేకుండా జరుగుతుంది. మొన్ననే రీసెంట్గా 18 మంది రైతులు కూడా వాళ్ళు చనిపోయారు. నాయి పథకం మీద 6,000 రూపాయలు, ₹6,000 వస్తాయి. ఒకేసారి మాఫీ చేస్తానండి. రేపు కేసీఆర్ ఇప్పటికి 9 నెలలు గడుస్తుంది, ఇంతవరకు మాఫీ చేయలేదు. ఎలక్షన్ల కొత్తాడు మరి ఇప్పటికు మరి కాంగ్రెస్ పార్టీ రేపు అధికారంలోకి వస్తే కేంద్రంలో ఒకేసారి 2 లక్షల రూపాయలు మాఫీ చేయడానికి సిద్ధంగా ఉన్నది. పేద ఇల్లు లేని పేదలకు 5 లక్షలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నది. అందుకనే మీరు చేయి గుర్తుకు వేయాలమ్మా, వేసి ఆశీర్వదించాలి. మరి స్థానిక సంస్థలు గట్టిగా ఉంటేనే ఇక్కడ గెలిస్తేనే మరి కేసీఆర్ ఫామ్ హౌస్ లో స్థానిక ఎన్నికల్లో కాబట్టి కంపల్సరీ మిమ్మల్ని ఆదరించాలి. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా బడుగు బలహీన వర్గాలకు చేనేత ఇచ్చుకుంటూ ఉంటది. మరి గతంలో ఇల్లు లేనటువంటి ఎస్సీ ఎస్టీలో కూడా ఇల్లు ఇచ్చింది ఇందిరాగాంధీ. మరి ఇప్పుడు కూడా మళ్ళీ రాహుల్ గాంధీ ప్రధాని అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అయితే మన సామాన్యులకు బడుగు బలైన వర్గాలకు ఎస్సీ ఎస్టీలకు బీసీలకు మరి సరైన న్యాయం జరుగుతుంది. కాబట్టి మీరు కంపల్సరీ ఈ స్థానిక ఎలక్షన్లో ఎస్సీ ఎస్టీ బీసీలే ఉన్నారు కాబట్టి మీరు అందరూ కంపల్సరీ చేయి గుర్తుకు ఓటేయాలని మీ అందరికీ దండం పెట్టి చెప్తున్నా. నేను జడ్పీటీ సభ్యత్తిగా పాలకుర్తి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. అందులో భాగంగా ఈరోజు శాతపురం మన లోతర తండలో ప్రచార నిమిత్తం ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ గిరిజనులను అందరినీ కలుసుకొని ఓటు అడిగే సందర్భంలో అన్యాయ స్పందన కాంగ్రెస్ పార్టీకి విపరీత స్పందన వస్తుంది. ఎందుకని వాళ్ళని ప్రశ్నించగా, ఇక్కడ ఇదివరకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఏ ఒక్కటి నెరవేర్చలేదు. గతంలో మేము పోయిన అసెంబ్లీ ఎన్నికలలో అందరం కారు గుర్తుకేసి ఇక్కడ ప్రభుత్వాన్ని అధికారం తీసుకొచ్చిన ఎంపీడీసీ మా భార్య ఎంపీడీసీ అభ్యర్థిగా, మరి నేను ఓబీసీ స్టేట్ కన్వీనర్, స్థానిక ఎలక్షన్లో ఉండాలనే ఉద్దేశంతో మరి ఇవాళ ఘోరమైన పరిపాలన జరుగుతుంది. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల మీద మరి పరువత్యలు అనేకమైన జరుగుతున్నాయి. మరి ఒకే సైడు రాష్ట్ర ప్రభుత్వం ఒకే సైడ్లో పోతుంది, బడుగు బలైన వర్గాలను పట్టించుకోకుండా పోతుంది, వాళ్ళ సమస్యలను పట్టించుకోలేకపోతుంది. మరి రాచరిక పరిపాలన నడుస్తుంది, ఒప్పుకున్న హామీలను తుంగల తొక్కి కానీ ఒప్పుకొని అనేటువంటి సమస్యలు హామీలను ఇవ్వడం జరుగుతుంది. అది ఇచ్చినవి కూడా కనీసం పేపర్లకే పరిమితం అవుతున్నాయి. మరి హామీలు కూడా హామీలు కాకుండా నిజమైన సమస్యల మీద ఎప్పుడైనా మరి కేసీఆర్ మాట్లాడడం లేదు. మరి కాబట్టి గ్రామాల్లో అన్ని గ్రామాల్లో పోతే కాంగ్రెస్ పార్టీకి మేము ఓటు వేయం, కాంగ్రెస్ పార్టీకి మేము ఓటేస్తాము, మరి టీఆర్ఎస్కు మేము వేయమనే రైతులు కూడా అందరూ అంటారు. ఎందుకంటే మరి గతంలో ఒప్పుకున్నటువంటి ముఖ్యమంత్రి అయ్యి మరి 2,000 రూపాయలు ఇస్తానని, 1,000 ని 2,000 ఇస్తానని, 1,500 3,000 ఇస్తానని ఇంతవరకు 2-3 ఎలక్షన్లు వస్తాడు. మరి అదే ముఖ్యమంత్రి కదా, మరి అప్పుడే మరి ప్రజలకు మరి 2,000 ఇచ్చి అదే 1,500 3,000 ఇచ్చి ఎన్నికలకు వస్తే అయిపోగా పక్కమటి మన ఆంధ్రలో చంద్రబాబు నాయుడు మరి ఇవాళ ఇచ్చి హామీలను ఇచ్చి మళ్ళీ ఎలక్షన్లకు వచ్చిండు. మరి ఆ ఎలక్షన్లకు వచ్చి ఇవాళ చేస్తున్నాడు. మరి అదే ప్రజలు ఒకసారి నమ్మిళ్ళు కేసీఆర్కు ఒకసారి ఓటేసిండు మరి మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్లో, మరి ఎమ్మెల్యే ఎలక్షన్లు వేసిండు, మరి మళ్ళీ ఎందుకు మరి ఎంపీ ఎలక్షన్లో కూడా హామీలు ఎందుకు నెరవేరలేదు? మరి ఆ ఇస్తానన్న 2,000 రూపాయలు ఎందుకు ఇవ్వలేదు? మరి ఇస్తానన్న 3,000 రూపాయలు ఎందుకు ఇవ్వలేదు? మరి ఇవన్నీ అబద్ధం మాటలు ఎందుకు చేయాలి? ప్రజలను
ప్రజలను తప్పుదో బట్టి ఓ ప్రజలను ఒక ఏది వాటిలాగా వాడుకుంటాడు, గొర్రెలను బర్రెలాగా వాడుకుంటాడు, బక్రలు అని చెప్తాడు. మరి అటువంటి కాదు, ప్రజలు తెలియకలలు, సామాన్యులు చాలా తెలియకలలు. ఆ సామాన్యులకు ఎప్పుడైనా కోపం వస్తే మంచి మంచి వాళ్ళని అడ్రస్ లేకుండా పంపించినటువంటి సామాన్య జనాలు, మరి అటువంటి వరకు వస్తా అటువంటి పరిస్థితులు వస్తున్నాయి. మరి ఫామ్ హౌస్లో పరిపాలన చేస్తాడు. మరి ఇక్కడ మేము లోతురు తండలో ప్రచారంలో ఉన్నాం. మరి ఈ యొక్క మీ ద్వారా ప్రజలకు ఒక విజ్ఞప్తి, మరి ఎందుకంటే ఈ ప్రభుత్వం ఎంపీటీసీ అభ్యర్థుల నామినేషన్ ఎత్తేనే బెదిరించి తీసుకుపోతాను. ఇక్కడ ప్రజాస్వామ్యం అనేది పూర్తిగా మట్టగలిసిపోయింది. ఎందుకంటే ఒక్కొక్కరిని భయభ్రాంతులకు గురి చేసి పైసలకు కొనుక్కపోతూ ఉన్నారు. ఎందుకంటే ప్రజాస్వామ్యం పూర్తిగా కూని అయింది. ప్రజలలో మాత్రం చైతన్యం వచ్చింది. ఎందుకంటే కేసీఆర్ చేసినటువంటి హామీలు ఇచ్చినటువంటి ఏ ఒక్కడు కూడా అమలు కాలేదు. నిన్న మొన్న ఇంటర్ బోర్డు విద్యార్థుల పరిస్థితి, మరి యొక్క దొంగతనాలు, దోపిడీలు, ఈ యొక్క ఇచ్చిన హామీలు నిలబెట్టుకోకపోవడం, ప్రజలలో మార్పు వచ్చింది. ప్రజలంతా కాంగ్రెస్ వైపు తిరుగుతూ ఉన్నారు. ఇక ఎందుకంటే ప్రజాస్వామ్యం కూని అయింది. ఆ కూనిని మీ ద్వారా, మరి ఎందుకంటే ప్రజలు చైతన్యవంతులు కావాలి, మరి ఖచ్చితంగా మా దగ్గర ఎంపీటీసీ ఖచ్చితంగా గెలుస్తాడు, మరి జడ్పీటీ కూడా.